టీడీపీ కుట్రపూరిత ఆరోపణలు చేస్తోందని లోకేష్ తమపై ట్విట్టర్లో తప్పుడు పోస్టులు పెడుతున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. నారా లోకేష్ లాంటి మూర్ఖులు బుద్ధి తక్కువ మాటలు మాట్లాడుతున్నారని, అందుకే ఆయన్ను పప్పు లోకేష్ అంటారన్నారు. దేవినేని ఉమా 5 ఏళ్ళు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసి సీటు తెచ్చుకోలేకపోయాడన్నారు. 4వ తేదీ ఎన్నికల ఫలితాల తర్వాత మీరు ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారో చూడాలన్నారు. లోకేష్ పెద్దిరెడ్డి వెహికల్స్లో ఇతర దేశాలకు తరలిస్తారు, వేటిలో వేల కొద్ది డబ్బు వజ్రాలు తరలిస్తున్నారు. ఈ ట్విట్టర్లో ఆయన పెట్టినది, ఆయన సొంత ఖాతాలో పెట్టాడు. మరి నిజంగా ట్విట్టర్లో ఆయన చెప్పే ముందు వాస్తవాలు గమనించాలా లేదా? ఎందుకు నిన్ను ప్రజలందరూ కూడా లోకేష్ పప్పు అని ఎందుకు పిలుస్తా ఉన్నారంటే దీన్ని చూస్తేనే అర్థమవుతుంది. ఏదైనా కస్టమ్స్ ఉంటుంది, బండ్లు లోడ్ అయ్యేటప్పుడు కానీ అక్కడ ఆఫ్రికాలో ఎయిర్పోర్టు పోర్ట్ వచ్చి దారుసలాంలో అక్కడ చెక్ చేస్తారు, ఇక్కడ చెక్ చేస్తారు. వీటిలో డబ్బులు పెట్టే అంత మూర్ఖులు లోకేష్ లాంటి వాళ్ళు తప్పితే ఇంకెవరైనా ఉంటారని అడుగుతున్నాను. మీకేమో చార్టర్డ్ ఫ్లైట్లలో మీరు సూట్ కేసులన్నీ కూడా సింగపూర్కి పంపిస్తారు, దుబాయ్కి పంపిస్తారు, మీకు అదే అలవాటు. అంచేత మా మీద కూడా అక్యూజ్ చేస్తూ ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది చాలా బుద్ధి తక్కువ మాటలు ఇవి. పప్పుకు అని ఎందుకు పేరు పెట్టారంటే ఇదే నీవు తిక్క లోకేష్ కాబట్టి పప్పు అని పేరు పెట్టారు, లేదా రాష్ట్రం ఇచ్చి పారిపోతున్నాం, దేశం ఇచ్చి పారిపోతున్నాం అని చెప్పి ఆయన నన్నే కాదు మిగతా అందరు నాయకులను కూడా అందరూ పాస్పోర్ట్లు రెడీ చేసుకున్నారు, వీసాలు రెడీ చేసుకున్నారు, ఇతర దేశాలకు పారిపోతా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు అని చెప్పి చెప్పడం జరిగింది. మా నాయకుడు పోతే ఏమో ఆయన పారిపోయినట్లు, వీళ్ళ నాయకుడు పోతే మాత్రము మెడికల్ టెస్ట్లు కంట. నీకు బుద్ధి లేదు అసలు ఉమా, నీవు కనీసం టికెట్ తెచ్చుకోలేకపోయావు, మంత్రిగా 5 సంవత్సరాలు ఎలగబెట్టి చంద్రబాబు దగ్గర నువ్వేం తప్పు చేసావో మాకు తెలియదు కానీ నీకు చంద్రబాబుకు తెలుస్తుంది. మరి ఏ విధంగా నువ్వు అసలు నీ కాన్స్టిట్యూన్సీకి కూడా మా పార్టీ నుంచి వెళ్ళిన అతనికి సీట్ ఇచ్చారు, అంతకంటే అసమర్థుడు కాబట్టి నీకు ఇవ్వలేదనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. నువ్వు కూడా మా గురించి మాట్లాడడం అనేది దయాలు వేదాలు వెల్లించినట్లే, కనీసం బుద్ధి తెచ్చుకొని మాట్లాడేది నేర్చుకోవాలని చెప్పి ఆ పిచ్చి లోకేష్ మాదిరి నువ్వు మాట్లాడితే నీకున్న పరిజ్ఞానం ఏమైంది?